రాష్ట్రంలో వరి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందన్నారు. రైతులు పండించిన వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నాని యాదవ్, గోపాల్, శ్రీధర్ రెడ్డి, శేఖర్, దామోదర్ రెడ్డి, భీమరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి, బాలరాజు, అనిల్ కుమార్, తిరుపతి రెడ్డి, జంగయ్య గౌడ్, బండి సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కై ఇన్నో